విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం శ్రీకాకుళం జిల్లాలో పలాస ఇచ్చాపురం సెగ్మెంట్లలో ముమ్మరంగా సాగింది. స్థానిక అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని అభివృద్ధి చేస్తామంటూ ప్రచారం చేశారు. సినీ పాటలను జోడిస్తూ ఆటపాటలతో ఓటర్ల వద్దకు వెళ్లి ఈ నెల 13న ఓటు హక్కు వినియోగించి తనను గెలిపించాలని వేడుకున్నారు. వజ్రపు కొత్తూరు మండలం యూజీపురంలో మదనాన్న జోగారావు ప్రత్యేక పాటలతో పాటు బ్యాలెట్ పత్రం నమూనా చూపించి మద్దతుదారులతో కలిసి ప్రచారం చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం శ్రీకాకుళం జిల్లాలో పలాస గోపినాథపురం పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట ఇక ఆగదు నీ పోరు బాట గోపినాథపురం గారంటే మాకెంతో అభిమానమే కాదు అతను ఎక్సీ ఆర్మీ ఏదో ఎంతో కష్టపడి ఏదో బోర్డర్లో పనిచేసుకొని వచ్చి మన గ్రామాలని మన పంచాయతీని అభివృద్ధి చేయాలని అతను ముందుకొచ్చారు కాబట్టి మేము తప్పకుండా ఆయనకి మేము ఓటు ప్రకారంగా అందరం కూడా అతన్ని చెయ్యి అందిస్తూ అతని అత్యంత మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటూ అలాగే మేము గెలిపిస్తామని మేము అందరం కూడా ఐకమత్యంతో మీ కత్తిరిగూటిని మేము గుర్తించి మరీ మరీ చెప్తూ మీ యొక్క అవకాశాన్ని మేము సవ తీసుకుంటామండి. గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాను. ఇంతకు ముందు పోటీ చేసు అది తక్కువ ఓట్లతో ఓడిపోయాను. మరి ఈసారి పార్టీలను చేరి కొన్ని మంచి పనులు కార్యక్రమాలు చేశాను. మరి ఇప్పుడు ప్రజల సమస్య ఏంటంటే మరి తార్ రోడ్ టీడీపీ హయాంలో శాంక్షన్ అయింది, ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఆగిపోయింది. మరి ఉదాన గోపినాథపురంలో ఒక కమ్యూనిటీ హాలు, మిలియాపట్లో ఒక కమ్యూనిటీ హాలు, మరి దాసర్వాన తోటలు ఒక తార్ రోడ్ శాంక్షన్ అయ్యి కూడా అప్పుడు ఎలక్షన్ కూడా ఆగిపోయింది. ప్రజల సమస్యలు ఏంటి, ఇక్కడ రోడ్డు సమస్యలు, తర్వాత మంచినీటి సమస్య, మరి కొన్ని కమ్యూనిటీ హాల్ సమస్యలు ఉన్నాయి కనుక అవి తీర్చినందుకు ఈసారి నేను పోటీ చేసి ఉన్నాను. ప్రజల అభిమానంతో నేను పోటీ చేస్తున్న కనుక నా కత్తిరిపై ఓటు వేసి గెలిపిస్తానని ప్రజలకు ప్రార్థిస్తున్నాను. ఆటల పోటీలు అయితేనేమి, మొన్ననే ఒక 28 మంది సర్వీసెస్, ఎక్స్ సర్వీసెస్ ఒక వేదిక నిర్మించిన ఉద్యాన గోపినాథపురంలోన అలాంటి కార్యక్రమం చేయడానికి మా మిలిటరీ సర్వీసులు చాలామంది ముందుకొస్తున్నారు. మరి స్కూల్ పిల్లలు కూడా ఏదైనా సహకారం అంటే గ్రామ పెద్దల ద్వారా మా దగ్గర రాండి మేము సహకరిస్తారని చెప్పడం జరిగింది. మరి మెయిన్ సమస్య ఏంటి, ఉద్దాన గోపినాథం పంచాయతీకి మిలిపోటి గ్రామంకి తారు రోడ్ సమస్య ఉన్నది. మరి అధికార పార్టీ ఉన్న వాళ్ళు ఇక్కడ బెదిరిస్తున్నారు పెన్షన్లు ఆపేస్తామని, తరువాత మీకు ఇల్లు పట్టాలు అందజేయమని, మాకు కానీ ఓటేసి గెలిపిస్తే అన్నీ ఇస్తామని బెదిరిస్తున్నారు. ఇంకేమైనా ఇవన్నీ తాటాకు చొప్పుడులే తప్ప వేరే విధంగా ఏమి లేదు. మళ్ళీ నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మరి అన్ని గ్రామంలో సక్రమం జరుగుతాయని ప్రజలు నాకు ముందుకు తీసుకొచ్చి ఈ గెలిపిస్తామని అందరు కూడా హామీ ఇచ్చారు. అందుకే నేను ముందుకొచ్చి ప్రజా సేవ చేయడానికి ఒప్పుకొని ఈ కత్తిగూడిపై మీరు అందరూ ఓటు వేసి గెలిపిస్తారని మరొకసారి ఈ ఉద్దాన గోపినాథ్ పంచాయతీ వాటర్ మహాశయాలకి ప్రార్థిస్తున్నాను.